మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానిపై కేసు నమోదైంది. ఏప్రిల్ 24న ఎన్నికల ప్రచారంలో శాంతినగర్లోని ఓ అపార్ట్మెంట్లోకి ఆళ్ల నాని వెళ్లారు. ఎక్కువ మంది లిఫ్ట్లో వెళ్లడంతో ఒక్కసారిగా స్పీడ్ అయ్యి ఔటుపల్లి నాగమణి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి మోసం చేస్తారని అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతోటి పోలీసులు ఆళ్ల నానితో పాటు ఆయన ప్రధాన అనుచరులు వైసీపీ నేతలపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డాక్టర్ దిరిచాల ప్రసాద్, నూకపేయి సుధీర్ బాబు, కురేళ్ల రాంప్రసాద్, జులీల్ ఖాన్, డాక్టర్ సునీల్ సందీప్లపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానిపై కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఆయనతో పాటు ఆయన సహచరులు, అలాగే ఆయన మిత్రులతో పాటు అతను పార్టీకి చెందినటువంటి కీలక నాయకులపై కూడా, అటు ఆళ్ల నానితో పాటు డాక్టర్ ప్రసాద్, సుధీర్ బాబు, జీలూ ఖాన్, కురెళ్ల రాంప్రసాద్ లపై కూడా కేసు నమోదైంది. వీరితో పాటు వైద్యులపై కూడా, సందీప్ సునీల్పై కూడా కేసు నమోదైన పరిస్థితి ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో అయితే జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా గడిచిన ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల ప్రచార సమయంలో ఆళ్ల నాని శాంతినగర్ లో లక్ష్మీకృష్ణ రెసిడెన్సీ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆ పబ్లిక్ దగ్గరికి కూడా ఆయన ప్రచారానికి వెళ్లారు. ఆ సందర్భంలో నాలుగో అంతస్తుకు వెళ్లే సందర్భంలో కూడా ఆయన లిఫ్ట్ లో వెళ్లడం అయితే జరిగింది. అయితే ఆయన లిఫ్ట్ లో వెళ్తున్న సందర్భంలో ఎక్కువ మంది ఆ లిఫ్ట్ ఎక్కడంతో ఒక్కసారిగా ఆ లిఫ్ట్ కిందకి పడిపోవడంతో కూడా ఆ స్కిడ్ అయ్యి మొత్తం అందులో ఉన్నటువంటి వారందరూ కూడా కాస్త స్వల్పంగా గాయాలయ్యారు. అదే ఆ లిఫ్ట్ లో ఉన్నటువంటి మరొక మహిళ మాత్రం తీవ్రంగా గాయాలై ఆమెకి ఆ తర్వాత కాళ్ళు కూడా తొలగించడం అయితే జరిగింది. ఔటుపల్లి నాగమణి అనేటువంటి మహిళ బాధితురాలకి అప్పుడు తామే వైద్యం చేస్తామంటూ అలనాని హామీ ఇవ్వడంతో ఆనాడు ఆసుపత్రిలో అయితే చేరారు. అయితే ఆ తర్వాత ఎటువంటి సహాయము చేయకపోవడం, కేసు నమోదు అయి ఉంటే ఈ పాటికే తమకు ఇన్సూరెన్స్ వచ్చేది, కేసు కూడా నమోదు చేయొద్దంటే ఎమ్మెల్సీగా కూడా ఆ రోజు ఆసుపత్రి నిబంధనలకు విరుద్ధంగా అలనాడి గాని ఆయన సహచరులు గాని వ్యవహరించారు. ఈ రోజు తాము నష్టపరిహారం అడుగుతుంటే ఎదురు తిరిగి తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ కూడా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎట్టకేలకు వారు ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు దీనికి సంబంధించి దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. నానితో పాటు ఆ రోజు లిఫ్ట్ లో ఎవరైతే ఉన్నారో వారందరిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ప్రస్తుతం అయితే ఒక మాజీ డిప్యూటీ సీఎం స్థాయి ఉన్నటువంటి వ్యక్తిపై ఈ విధమైన కేసు నమోదు కావడం కూడా కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది. చదువు